ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఇప్పుడు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ ఇద్దరు నాయకులు ప్రజా అభిమానాన్ని చూరగొన్నవారే. వీరిలో ఒకరిది ఇవాళ బర్త్డే కాగా, ఇంకొకరిది వర్ధంతి. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య ఓ సారూప్యత, ఎవరికీ తెలియని ఈ విషయం గురించి తెలుసుకుందాం. వైఎస్ఆర్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరి పాలనా ప్రస్థానం ఒకేలా ప్రారంభమైంది. ఇటీవల పవన్ రాజకీయ నాయకుడి నుండి పాలకుడిగా మారారు. సేమ్ టు సేమ్ ఇలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా పాలకుడిగా మారారు. ఇద్దరు ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారే మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్గా కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగానే రాజకీయాల్లో ప్రవేశించారు. పవన్ కళ్యాణ్ కూడా ఇలాగే సినిమాల్లో టాప్ ప్లేస్లో ఉండగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇద్దరు రాజకీయంగా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని ఎమ్మెల్యేగా మారారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండానే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. తండ్రి రాజారెడ్డి ప్రోద్బలంతో వైఎస్ఆర్, అన్న చిరంజీవి ప్రోద్బలంతో పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇద్దరు రాజకీయాల్లో అత్యున్నత పదవులు అధిరోహించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే వైఎస్ఆర్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారే మంత్రిగా మారారు. 1978లో కడప జిల్లా పులివెందుల నుండి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1980లో మంత్రిగా అవకాశం దక్కింది. పవన్ కళ్యాణ్ కూడా 2024లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా గెలిచారో లేదో అలా మంత్రి పదవి పొందారు. వైఎస్ఆర్ మాదిరిగానే పవన్ కు కూడా ఎమ్మెల్యేగా గెలిచిన మొదటిసారే మంత్రిగా అవకాశం దక్కింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఇద్దరికి మొదటిసారే గ్రామీణాభివృద్ధి శాఖలే దక్కాయి. ఈ శాఖను అప్పుడు వైఎస్ఆర్ లాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పవన్ ప్రస్తుత జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. వైఎస్ఆర్ కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. రాజకీయ పార్టీని నడిపే విషయంలో ఇద్దరు ఒకేలా వ్యవహరించారు. రాజకీయాల్లోకి వచ్చాక దశాబ్ద కాలం పాటు రాజకీయంగా అలుపెరగని పోరాటం చేశాకే పవన్ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్నారు. వైఎస్ఆర్ రాజకీయ ప్రస్థానం కూడా ఇలాగే సాగింది. ఆయన కూడా దశాబ్దాల రాజకీయ పోరాటం తర్వాతే ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నారు.